పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ తిరుపతిలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పదే పదే ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపడం దారుణమని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టు అన్నింటికి కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆరోగ్య శాఖను, అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నింటికి సాధన కోసం ఐఎఫ్టియు, అదేవిధంగా ఇతర విప్లవ కార్మిక సంఘాలని ఈరోజు ఆందోళన చేయబోతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మంత్ జూలై 3వ తేదీ కూడా జాతీయ కార్మిక సంఘాలను కూడా ఆందోళన చేస్తున్నాం. సంక్షోభ నేపథ్యంలో పనులు కోల్పోయినటువంటి అసంఘటిత రంగ కార్మికులందరికీ నెలకి 10,000 రూపాయలు చొప్పున 6 నెలల పాటు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లందరికీ ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు పెంచాలి. ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళకి వేతనాలు పెంచాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజనం వాళ్ళకి పెంచినటువంటి రేట్లు సరిపోవు, అది కూడా పెంచి ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మనకి పన్నులు తీసేస్తే కేవలం 25 రూపాయల నుంచి 30 రూపాయలకు మాత్రమే దొరుకుతాయి. కాబట్టి వాటన్నిటినీ వెంటనే 30 రూపాయలకు మాత్రమే డీజిల్ పెట్రోల్ ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరికి కూడా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నటువంటి వైద్య సదుపాయాలు సరిపోవు కాబట్టి ప్రైవేటు ఆసుపత్రుల్ని స్వాధీనం చేసుకొని అక్కడ వాటన్నిటిలో కూడా కరోనా వైద్యం అందించాలని, అదేవిధంగా వైద్యానికి బడ్జెట్లో 5% పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆఖరిగా ఏంటంటే 20 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పారు. చాలామంది అసంఘటిత రంగ కార్మికులకి, పేద కార్మికులకు రాలేదు. వాటన్నింటినీ ఇచ్చే విధంగా చేయాలని చెప్పని ఈ విషయాలపైన నిన్న పెద్ద ఎత్తున ఐఎఫ్టీ ఇతర ఉద్యోగ కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాం.